పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న సలార్ మూవీ రెండు భాగాలుగా వస్తున్నట్టు దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది అయితే రెండు భాగాలను ఒకేసారి షూట్ చేస్తున్నారా లేక సలార్ పార్ట్ వన్ మాత్రమే ప్రస్తుతం పూర్తి చేస్తున్నారా అన్నది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది ఇదిలా ఉంటే సలార్ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ అని టాక్ ప్రభాస్ కెరియర్లో ఫస్ట్ టైం డ్యూయల్ రోల్ అది కూడా తండ్రి కొడుకులుగా నటిస్తున్నారట సలార్గా ఒకరు దేవాగా మరొకరు కనిపిస్తారట అయితే సలార్లో దేవా పాత్ర ప్రభాస్ తండ్రిదని తెలుస్తోంది దేవా గురించి ప్రభాస్ ఫ్యాన్స్కి తెలియగానే సోషల్ మీడియాలో రకరకాల డిస్కషన్స్ మొదలుపెట్టారు ఫ్యాన్స్ ప్రభాస్ దేవాగా ఎలా కనిపిస్తాడు మిడిల్ ఏజ్ రోల్లో ప్రభాస్ ఎలా మెప్పిస్తాడన్నది ఫ్యాన్స్కి చాలా ఎగ్జైటింగ్గా ఉంది ప్రభాస్ మాత్రం సలార్తో మరోసారి బాక్స్ పై తన స్టామినా ఏంటనేది చూపించాలని ఫిక్స్ అయ్యాడు ఆది సినిమా ఈ జూన్లో రిలీజ్ అవుతోంది అలాగే సలార్ వెంటనే సెప్టెంబర్లో రిలీజ్ కు రెడీగా ఉంది అయితే సలార్ రెండు పాటల గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రావాల్సి ఉంది మొత్తం మీద సలార్ని ఏకంగా రెండు భాగాలుగా ప్రశాంత్ నీల్ ప్లాన్ చేశాడు కేజీఎఫ్ సినిమాని కూడా రెండు భాగాలుగా ప్లాన్ చేసి సంచలన విజయాలను అందుకున్నాడు ఇప్పుడు సలార్తోనూ కూడా అలాంటి సెన్సేషనల్ హిట్స్ అందుకోవాలని ప్రశాంత్ నీల్ భారీ ప్లాన్ చేస్తున్నాడు ఇక సలార్లో ప్రభాస్ మొట్టమొదటిసారి ద్విపాత్రాభనియం పోషించబోతుండటంతో ఒక్కసారిగా సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపోయాయి ఇక ఈ సినిమాలో ప్రభాస్కి జోడీగా శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది సినిమాలో ఆమె ఓ జర్నలిస్టుగా కనిపించబోతోంది హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై సుమారు నాలుగు వందల కోట్ల భారీ వ్యయంతో ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది